ఆకాశవాణి ఆదిలాబాద్ నమస్కారం గారు అండి మరి ఈ ఉల్లిగడ్డ ఎల్లిగడ్డలు చూసుకున్నట్లయితే ఎసుంటెసు పురుగులు వచ్చే అవకాశం ఉన్నది ఏ ఏ పురుగులు వస్తాయి మరి మన ఆదిలాబాద్ పట్టిలో చూసుకున్నట్లయితే అనేక రకాల కూరగాయలతో పాటు ఈ ఉల్లి ఎల్లుల్లిగడ్డను కూడా సాగు చేయడం జరుగుతుంది అయితే కొన్ని రకాల పురుగులు లేదా కీటకాలు ఆచించడం వల్ల ఈ యొక్క ఉల్లి వెల్లుల్లిలో మనకి దిగుబడి అనేది తగ్గటం జరుగుతుంది ఈ ఉల్లి వెల్లుల్లిలో వచ్చే కీటకాలను కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తామర పురుగులు వీటినే పేను అంటారు ఇవి ఎక్కువగా ఆశిస్తాయి ఇవి కాకుండా మనకి ఉల్లి ఈగ ఉల్లి ఈగ లేదా వెల్లుల్లి ఈగ అంటారు ఇది కూడా వచ్చి మనకి నష్టాన్ని చేస్తుంది మిగతా మనం చూసుకున్నట్లయితే అనేక రకాలైన రబ్బర్ పురుగులు లేదా మనకి లద్దె పురుగులు అని మనం చెప్పుకోవచ్చు ఇక చివరిగా మనకి నల్లులు అనేక రకాలైన నల్లులు ఆశించి మనకి ఈ ఉల్లిగడ్డను ఎల్లుల్లిగడ్డను ఆశించి మనకి దిగుబడులు అనేది చాలా వరకు తగ్గిపోవటానికి ఇవి కారణం అవుతున్నాయి మరి ఈ తామర పురుగులు ఉల్లిగడ్డలో ఎల్లిగడ్డలో వచ్చి ఎట్లా చేస్తాయి మరి వీటిని ఎట్లా తగ్గించుకోవాలంటారు అయితే ఈ తామర పురుగులు అయితే ఏవైతే అవి ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల ఏమైతుందంటే ఆకుల ఈ తెల్లటి మచ్చలు ఏర్పడతాయి ఈ ఉల్లిగడ్డ ఎల్లుల్లిగడ్డల పైన ఆకులు మనం చూసినట్లయితే తెల్లటి చారలు కానీ మచ్చలు కానీ ఏర్పడతాయి అలాగే కాడలపై కూడా రంగు మచ్చల్ని మనం గమనించవచ్చు ఆకుల నుండి రసం పిల్చడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆకులనేవి వడిలిపోతాయి మనం నీటి తడిలిచ్చినా కూడా ఆకులన్నీ కూడా వడిలిపోయినట్టు మనకి కనిపిస్తాయి అన్నమాట వీటి ఉధృతి కనుక మనం ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ఏమవుతుందంటే ఉల్లిగడ్డ పెరుగుదల అనేది లోపల భూమి లోపల ఉన్న ఉల్లిగడ్డ కానీ ఎల్లుల్లిగడ్డ కానీ దాని యొక్క పెరుగుదల అనేది ఆగిపోయి దాని పరిమాణం అనేది చిన్నగా అయిపోతుంది చివరి దశలు ఏమవుతుందంటే ఆ గడ్డలన్నీ కూడా భూమి లోపల క్షీణించిపోతాయి ఈ యొక్క తామర పురుగుల యొక్క ఉధృతీను ఎక్కువగా ఉన్నట్లయితే ఆ భూమి లోపల మనకి తెలియకుండానే ఈ గడ్డలు క్షీణించిపోతాయి ఈ ఆకుల్ని చూసి మనం ఆకుల మీద ఉన్న చారలు కానీ మచ్చల్ని చూసి ఈ యొక్క తామర పురుగులు వచ్చాయని మనం చెప్పుకోవచ్చు అయితే ఏ విధంగా దీన్ని నివారించుకోవాలో ఈ తామర పురుగుల నుండి మన పంటను కాపాడుకోవాలో చూసినట్లయితే ఈ తామర పురుగులు అధికంగా ఉండే ప్రాంతాల్లో మనకి స్పానిష్ వైట్ పెర్షియన్ వైట్ అనే రకాలు సాగు చేసుకోవాలి ఈ రకాలను కనుక సాగు చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క తామర పురుగుల నుండి చాలా వరకు మనం కాపాడుకోవచ్చు అలాగే ఉల్లి పరిసర పొలంలో మనకి తామర పురుగులకు ఆశమిచ్చే వెల్లుల్లి సాగు చేయరాదు అంటే మనకి ఉల్లి కానీ వెల్లుల్లి కానీ పక్క పొలంలో సాగు చేయకుండా ఏదో ఒకటి సాగు చేసినలాగా ఉండాలి అలాగే క్యాబేజీ పత్తి టమాటా దోశ మొదలైన పంటలను కూడా మనం సాగు చేయరాదు పరిసర ప్రాంతాల్లో లేదా పక్క పక్క పొలంలో ఎందుకంటే అదే పురుగులు వీటిని కూడా ఈ పంటను కూడా ఆశిస్తాయి కాబట్టి మనకి ఈ వెల్లుల్లి కానీ క్యాబేజీ కానీ పత్తి కానీ మనకి టమాటా దోశ మొదలైనవి కూరగాయలు మనం ఈ ఉల్లి వెల్లుల్లి దగ్గర సాగు చేయకుండా మనం చూసుకోవాలి అలాగే పంట చుట్టూరు కూడా రెండు వరుసల్లో మనకి మొక్కజొన్న వేసుకోవాలి మొక్కజొన్న వేసుకుంటే మనకి రక్షక పంటగా ఉంటుంది లేదా గోధుమలు కానీ మొక్కజొన్న గోధుమలు కలిపి కానీ మనకి వేసుకున్నట్లయితే పంట చుట్టూరు ఇవి రక్షక పంటలాగా ఈ యొక్క తామర పురుగులకి ఉంటాయి అలాగే నీలిరంగు జిగురు చాట్లు లేదా నీలిరంగు జిగురు డబ్బాలు కానీ మనం ఎకరానికి పది చొప్పున అక్కడక్కడ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈ వేగంగా వీచే గాలికి ఇవి ఆకర్షించబడి దానికి అతుక్కోవటం జరుగుతుంది అయితే పురుగుల ఉద్ధృతి కనుక ఈ యొక్క తామర పురుగుల ఉధృతి కనుక మనకి ఎక్కువ ఉన్నప్పుడు మనం ఫిప్రోనిల్ అనే కీటకనాశిని రెండు ఎంఎల్లు లేదా స్పైనోసాడ్ అనే కీటకనాశిని మూడు ఎంఎల్లు పది లీటర్ నీటిలో కలిపి పదిహేను రోజుల వ్యవధిలో మనం రెండుసార్లు పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క తామర పురుగుల నుండి చాలా వరకు మనం మన పంటని కాపాడుకున్నట్లు అవుతుంది మరి ఉల్లిగ అనేది ఈ రెండు పంటల్ని కూడా ఎట్లా నష్టం చేస్తాయి మరి ఈ ఉల్లిగని ఎట్లా తగ్గించుకోవాలంటారు అయితే ఈ ఉల్లిగ ఏదైతే ఉందో అది మొలకల మీద ఎప్పుడైతే మొలకలు వస్తాయో మనకి భూమిలో నుండి ఆ మొలకల మీద గుడ్లు పెడుతుంది గుడ్లు నుండి బయటకు వచ్చిన లద్దె పురుగులు ఏవైతే ఉన్నా అవి మొదటి దశలో ఈ మొలకల్ని తింటాయి అయితే తర్వాత దశలో ఇవి గడ్డలు లోపల ఉన్న ఉల్లిగడ్డలు కానీ వెల్లుల్లిగడ్డలు కానీ వాటి లోపలికి ప్రవేశించి వాటిని తిని నాశనం చేస్తాయి గడ్డ పెరుగుదల దశలో ఇవి లద్దె పురుగులు సొరంగాలు చేసుకుంటూ పంటని నష్టం చేస్తాయి అంటే పైనున్న ఆకుల నుండి భూమిలోకి సొరంగం చేసుకుంటూ గడ్డలను తింటూ మనకి ఈ ఉల్లి ఈగ నష్టం చేస్తుంది మరి ఈ ఉల్లి ఈగ ఉధృతిని మనం ఏ విధంగా నివారించుకోవాలో మనం చూసినట్లయితే మనం దూరం దూరంగా నాటిన ఉల్లి పంటలను లేదా వెల్లుల్లి పంటలో ఈ యొక్క ఈ ఈగ ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది మనం స్పేసింగ్ అంటారు కదా అది నాటే దూరం కూడా మనకి దూరం దూరంగా నాటుకోవాలి ముప్పై ఇంటూ ముప్పై పెట్టుకోవచ్చు మనం అలా పెట్టుకున్నట్లయితే ఈ ఉల్లిగ నుండి మన పంటను కాపాడినట్టు అవుతుంది అలాగే పురుగు ఆశించిన మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ భాగాలను అక్కడికి తుంచివేసి నాశనం చేయాలి ఎకరానికి పది కేజీలు చొప్పున మనం ఎయిట్ గుళికలు భూమిలో చల్లుకోవాలి అవి విషంగా చేరి ఈ యొక్క ఉల్లి యొక్క లద్దె పురుగులకి విషంలాగా పనిచేస్తుంది కాబట్టి అవి చనిపోవటానికి ఆస్కారం ఉంటుంది అలాగే మిథైల్ డెమటాన్ ఒక మిల్లీ లీటరు లీటర్ నీటిలో కలిపి మనం పిచికారి చేసినట్లయితే ఈ యొక్క ఈగ ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు చాలా వరకు మనం పంటని కాపాడుకున్నట్లు అవుతుంది అయితే మరి ఈ ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు రబ్బరు పురుగులు కూడా వస్తాయన్నారు కదా మరి ఈ రబ్బరు పురుగులు ఎట్లా నష్టం చేస్తాయి మరి ఈ రబ్బరు పురుగుల్ని ఎట్లా తగ్గించుకోవాలంటారు అయితే ఈ రబ్బర్ పురుగులు అయితే ఏవైతే ఉన్నాయో లద్దె పురుగులు సాయంత్రం వేళల్లో మొక్కల అడుగు భాగాన్ని చేరుతాయి అనమాట సాయంత్రం వేళ లేదా రాత్రి వేళ ఇవి చాలా చురుకుగా ఉంటాయి ఇవి మొక్కల అడుగు భాగాన్ని కత్తిరించి తిని నష్టాన్ని చేస్తాయి లేత మొక్కలను ఆశించినప్పుడు ఏమవుతుందంటే ఆ గడ్డల పెరుగుదల అనేది నిలిచిపోతుంది భూమిలో ఉన్న గడ్డలు కుళ్ళిపోవటానికి కూడా ఆ స్కరం ఉంటుంది ఒక్కొక్కసారి గడ్డల పెరుగుదల పరిమాణం అంతా కూడా మనకి నిలిచిపోతుంది ఈ యొక్క రబ్బర్ పురుగుల్ని మనం ఏ విధంగా నివారించుకోవాలో చూసినట్లయితే ఉల్లిలో అంతర పంటగా మనం అలసందలు కానీ ధనియాలు కానీ మినుములు కానీ ఇట్లాంటి పంటలను మనం సాగు చేసుకున్నట్లయితే ఈ రబ్బర్ పురుగులు రాకుండా ఉంటాయన్నమాట అలాగే ధాన్యం పంటలైన వరి కానీ గోధుమలు కానీ మొదలగు పంటలు మనం ఈ ఉల్లి వెల్లుల్లితో పంట మార్పిడి చేయాలి అంటే ఒకసారి ఈ ఉల్లి వేసిన లేదా వెల్లుల్లి వేసిన పంటలో వచ్చే పంటగా మనం వరి కానీ గోధుమలు కానీ ఆ విధంగా వేసుకోవాలి అలా వేసుకున్నప్పుడు ఈ యొక్క రబ్బరు పురుగులు అనేది ఈ పంటలను చేరకుండా ఉంటాయి అలాగే మనకి ఎకరానికి మనకి నాలుగు నుండి ఐదు వరకు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసి ఈ యొక్క లద్దె పురుగుల యొక్క తల్లి పురుగుల్ని లేదా రెక్కల పురుగుల్ని మనం తగ్గించినట్లయితే ఈ యొక్క నష్టాన్ని చాలా వరకు మనం తగ్గించినట్లు అవుతుంది అలాగే సాయంత్రం వేళల్లో విషపు ఎరగ పది కిలోల తవుడు తీసుకుండి కిలో బెల్లం తీసుకుండి ఒక లీటరు కీటకనాశనం కలిపి మనం పంటంతా కూడా ఈ యొక్క ముద్దలాగా చేసి వెదజల్లినట్లయితే ఆ యొక్క విషపు ఎరకి ఇవి ఆకర్షించబడి తిని ఈ యొక్క రబ్బర్ పురుగులు చనిపోవటానికి ఆస్కారం ఉంటుంది మరి ఉల్లిగడ్డ ఎల్లిగడ్డని ఈ నల్లులు కూడా నష్టం చేస్తాయి అన్నారు కదా మరి ఈ నల్లులు ఎట్లా నష్టం చేస్తాయి మరి వీటిని ఎట్లా తగ్గించుకోవాలంటారు అయితే ఎర్ర నల్లి బల్బు నల్లి మంగు నల్లి ఇలా చాలా విధాలుగా నల్లులు మనకి రకరకాల నల్లులు మనకి ఉల్లిని వెల్లుల్లి గడ్డని ఆశించి నష్టాలను కలుగు చేస్తున్నాయి ఈ నల్లులు ఏవైతే ఉన్నాయో అవి అడుగు భాగాన్ని చేరి రసం పీల్చడం వల్ల ఆకులపై చిన్న చిన్న రంధ్రాలని మనం గమనించవచ్చు నల్లుల వల్ల తెల్లటి బూజు లాంటి గుళ్ళు ఆకుల పైన మనం గమనించవచ్చు అధికంగా మనకి నల్లులు ఆశించినట్లయితే ఏమవుతుందంటే ఆకులు ఎండిపోయి రాలిపోతాయి వడిలిపోయి మనకి వంగిపోయినట్లుగా మనకి ఆకులు కనిపిస్తాయి ఈ నల్లి ఆశించిన గడ్డలు చూసినట్లయితే అవి కుళ్ళిపోతాయి భూమి లోపల ఉన్న యొక్క గడ్డలు తీసి ఒకవేళ చూసినట్లయితే కుళ్ళిపోతాయి నల్లటి మచ్చలతోటి ఈ మంగు నల్లి గడ్డ లోపల ఉల్లి పొరలను కానీ వెల్లుల్లి పొరలను కానీ ఆశించి ఆ పొరల లోపల మనకి ఇది ఆశించి పొరలను కూడా తినుకుంటూ మనకి నష్టాన్ని చేస్తుంది ఆకులు అనేవి ముడుచుకొని పోవడం వల్ల నల్లులు ఆశించినా మనం గమనించకపోవచ్చు ఆకులు లోపల ముడిచుకుపోయి ఈ నల్లులు అనేవి ఆకుల లోపల ఉంటాయి కాబట్టి మనం ఒక్కొక్కసారి గమనించలేకపోవచ్చు అయితే మనం ఏ విధంగా ఈ యొక్క నల్లుల నుండి మన పంటను కాపాడుకోవాలో చూసినట్లయితే ఈ ఉల్లి వెల్లుల్ని మనం వెంట వెంటనే ఒకే పొలంలో సాగు చేయకుండా చూసుకోవాలి అలాగే క్యాబేజీ క్యాలీఫ్లవర్ సాగు చేసిన పొలంలో ఉల్లిని లేదా వెల్లుని మనం సాగు చేయకుండా చూసుకోవాలి అలాగే నల్లులు ఉధృతి కనుక మనకి ఎక్కువ ఉన్నప్పుడు ప్రోపర్ గేట్ ఒక ఎంఎల్ లేదా స్పైరోమెస్ఫిన్ ఒక ఎమ్మెల్లు ఈ రెండు కూడా మనకి నల్లి నల్లినాశనంలు ఇవి లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినట్లయితే ఈ నల్లుల నుండి కూడా మన ఉల్లి వెల్లుల్లి పంటను కాపాడుకున్నట్లు అవుతుంది చాలా మంచిదండి నితీష్ గారు ఇప్పుడిప్పుడే ఆదిలాబాద్ పట్టెలో ఈ ఉల్లిగడ్డని ఎల్లిగడ్డని సాగు చేస్తుండ్రు మరి ఈ ఉల్లిగడ్డలో ఎల్లిగడ్డలు ఎసుంటెసు పురుగులు వస్తాయి మరి అవి ఎట్లా నష్టం చేస్తాయి మరి అవి ఎట్లా తగ్గించుకోవాలో మంచి చెప్పిళ్ళు మరి వ్యవసంధారులు ముఖ్యంగా ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ వండించే వ్యవసంధారులు ఈ ముచ్చట్లను విని ఈ పురుగుల్ని పూర్తిగా తగ్గించుకొని తమ పంటల్లో మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటూ ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా